మెట్రో ట్రైన్ నగరవాసుల్ని ట్రాఫిక్ నుంచి తప్పిస్తూ ఎంతో టైం సేవ్ చేస్తోంది. గంటల సమయం పట్టే ప్రదేశాలకు నిమిషాల్లో చేర్చేస్తోంది. బైక్లు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ గంటలకు గంటలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి మెట్రో వరంలా మారింది. ట్రాఫిక్ లేకుండా అది కూడా ఏసీలో కూర్చొని డ్రెస్ నలగకుండా గమ్యస్థానాలకు చేరుతున్నారు. అయితే మెట్రోలో రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు? ఇప్పుడు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓసారి చూడండి. నగరంలో మెట్రో ఎక్కని వారు దాదాపు ఉండరు. అతి తక్కువ సమయంలో ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే మెట్రోనే నమ్ముకుంటున్నారు. పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏసీలో ఆరాంగా కూర్చొని డెస్టినేషన్కు వెళ్తున్నారు. కానీ రోజు రోజుకు మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. వేలల్లో ఉండే ప్రయాణికులు లక్షలకు చేరారు. రోజుకు సుమారు 3 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మెల్లగా వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించాయి. ఎంప్లాయీస్ అందరూ ఆఫీసులకు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఇంకేంటి, అందరూ నమ్ముకునేది మెట్రోనే. పైగా ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు కూడా స్టార్ట్ అవ్వడంతో రద్దీ కూడా పెరిగిపోతోంది. అన్ని ఒకేసారి మొదలవడంతో జనం కూడా పెరిగిపోయారు. దీంతో మెట్రో ట్రైన్లలో నిల్చోడానికి కూడా ప్లేస్ సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా మెట్రో కారిడార్ 1 అంటే ఎల్బీ నగర్, మియాపూర్, మెట్రో కారిడార్ 3 అంటే నాగోల్, రాయదుర్గంలో ఎక్కువగా రద్దీ ఉంటుందని హైటెక్ సిటీకి వచ్చే ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. అందరి ఆఫీస్ టైమింగ్స్ ఒకేసారి మొదలవుతున్న కారణంగా ప్రయాణం కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు మెట్రోలో 3 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతూనే ఉంది. మెట్రో రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుండటంతో రద్దీ కారిడార్లలో ట్రైన్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. ఐటీ ఉద్యోగులు ఏకంగా ట్విట్టర్ వేదికగా ఫోటోల్ని పోస్ట్ చేస్తున్నారు. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉంటున్నా ఆ సమయంలో లూప్ లైన్లో మెట్రో రైళ్లను నడుపుతామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం అలా జరగడం లేదంటున్నారు. ఇలాగే కొనసాగిస్తే ముంబై సబర్బన్ రైళ్లలో ప్రయాణం చేసినట్లుగా ఉంటుందని చెప్తున్నారు.